మేడ్చల్ జిల్లా బోడోపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సూర్య ముదిరాజ్ ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బాబాయ్ చాయ్ కేఫ్ ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దగడ్ సాయి, కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, నతి మైసయ్య, ఫ్రాంచైజ్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాబాయ్ చాయ్ కేఫ్ ను స్వయం ఉపాధి మార్గంగా ఎంచుకున్న ప్రవీణ్ సూర్యలను అభినందించారు. అదేవిధంగా ప్రజలకు ఆరోగ్యవంతమైన చాయ్ని అందించడానికి కృషి చేయాలని అన్నారు. ప్రస్తుతం యువత ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాల కోసం ప్రభుత్వంపై ఆధారపడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అందువలన ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం యువతకి తోడ్పాటు అందించాలని వారు అన్నారు. బాబాయ్ చాయ్ ఆఫీస్ షాప్ ఓపెనింగ్ చేసిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజల ఆరోగ్యం ఖరాబ్ కాకుండా మరి ప్రజల ఆరోగ్యంగా ఉండే రీతిలో మనము చాయగానికి దానికి సంబంధించిన అన్ని విధాలుగా, ఎందుకంటే ఈ మధ్యలో అందరికి కొలెస్ట్రాల్ ఎక్కువైతుంది, ఆ కొలెస్ట్రాల్ లేకుండా మీరంతా జనానికి మంచి ఛాయలు కానీ మరి డికాషన్ కానీ లెమన్ టీ కానీ ఇవన్నీ మంచి పదార్థాలు ఇచ్చి జనాన్ని రక్షించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా యువత పని లేక ఈరోజు ప్రతి ఒక్కరు బిజినెస్పై ఉన్నారు. మీరు కూడా ప్రతి ఒక్క బిజినెస్లోని ఇతరుల మీద ఆధారపడకుండా ఎవరి శివశక్తి మీద వాళ్ళు నిలబడి మరి మన కష్టం మనం చేసుకొని మరి ఉండవలసిందిగా మీ అందరికీ యూత్ అంతా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మరి నన్ను ఇక్కడికి పిలిచి మీరు ఇంత పెట్టుబడి పెట్టుకొని ఈరోజు యూత్ మరి మేము కూడా ఏదో సాధించాలనే ఉద్దేశంతో ఇంతమంది షాపు ఓపెనింగ్కు నన్ను పిలిచినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ షాప్ మీ బాబాయ్ సార్ ఓపెనింగ్ ఉందన్న రావాలని చెప్పి నిన్న చూడడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత బాబాయ్ చాయ్ అనే వారికి ఆటోమేటిక్గా లోకల్ స్లాంగ్ గుర్తుకొస్తుంది మనకు. బాబాయ్ చాయ్ స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు క్రమంగా హైదరాబాద్లో రెగ్యులర్గా బయట ఇరానీ చాయ్కి అలవాటు పడిపోయిన లైఫ్ స్టైల్ మనది. అందులో హెల్త్ యూజ్ఫుల్ అయ్యేది స్పెషల్లీ గ్రీన్ టీ. మార్నింగ్ 11 గ్రీన్ టీ తీసుకుంటే బాగుంటుందని డాక్టర్ ప్రిఫర్ చేస్తారు. సో అటువంటి గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ ఇవన్నీ చాలామంది సెలబ్రిటీస్ యూజ్ చేస్తారు. బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ కానీ దీనివల్ల హెల్త్ యూజ్ఫుల్, కొలెస్ట్రాల్ని కలిగించేది అది. సో అటువంటి టీ స్టాల్ బాబాయ్ చాయ్ లాగా పెట్టి దాని త్రూలో ఇలా అవి ఇవ్వడం జరుగుతుందంట. సో ఇప్పుడే చూస్తాం ఆ మెన్యూ మొత్తం. ఈ బాబాయ్ టీ, బాబాయ్ చాయ్ అనే కేఫ్ ఇంకా మరిన్ని రావాలి హైదరాబాద్ అని చెప్పి, మరింత దగ్గర యూత్కి కావాలని చెప్పేసి హైదరాబాద్లో యూత్కి బాగా అట్రాక్ట్ అయ్యేది టీ కోసం, చాయ్ కోసం. ఈడికేని నీలఫర్ ఇవ్వడము, ఈడికేని ఇంకో ఇవ్వడము. ఇటువంటి చాయ్ లోకల్ దొరకడంతో ఇంకా హెల్త్ బాగుంటుందండి, ఆటోమేటిక్గా ఇటువంటి చాయ్ని ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడ లోకల్ యూత్ నేను కోరుకుంటుందంటే హెల్త్ యూస్ఫుల్ అయ్యే చాయ్ తాగితే మీరు ఆరోగ్యంగా ఉండి 10 మందికి ఆరోగ్యంగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో బాబాయ్ చాయ్ని విజిట్ చేయండి, ఒకసారి ఎక్స్పీరియన్స్ కాండి. థ్యాంక్ యూ. తమ్ముడు సూర్య ఏర్పాటు చేసినటువంటి బాబాయ్ చాయ్ హోటల్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మమ్మల్ని ఆహ్వానించి తమ యొక్క స్వయం ఉపాధి తోటి ఈరోజు హోటల్ నిర్వహించుకోవడం చాలా శుభ పరిణామం. మేము కూడా కోరుకున్నది ఒకటే, తెలంగాణ రాష్ట్రం వస్తే చదువుకున్నటువంటి యువత ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వాలపైన ఆధారపడిన పరిస్థితి. కానీ ప్రభుత్వాలు ఇటువంటి యువతకు అవకాశాలు కల్పించకపోవడం వల్ల, ఉద్యోగాలు కల్పించకపోవడం వల్ల వారు యువత తమ ఒక సొంత స్వయం ఉపాధి పైన ఆధారపడి ఇటువంటి ఛాయ్ హోటల్ కానివ్వండి, అదే చిన్న చిన్నటువంటి వ్యాపార కేంద్రాలు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. మేము ప్రభుత్వానికి ఇలా విజ్ఞప్తి చేసేదంటే ఇటువంటి యువతను ప్రోత్సహించడానికి ఇటువంటి ఏదైతే చిన్న 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 పరిశ్రమలు అయితే యువత స్థాపించుకుంటున్నారో వాళ్ళకి ప్రభుత్వాలు కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు చేతను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. ఎందుకంటే ఈరోజు యువత పెడదారిన పట్టకుండా ఏదేవిధంగా ఉద్యోగాలపైన డిపెండ్ కాకుండా వారు సొంతంగా కాలపై నిలబడాలంటే ప్రభుత్వాలకు ఇట్లా చేతను అంచాలి. కాబట్టి ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వం ఇట్లా యువతకు ఒక మార్గదర్శనం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బాబాయ్ చాయోడలో ఏర్పాటు చేసినటువంటి ఫ్రాంచైజీ ప్రశాంత్ గారికి, అదేవిధంగా తమ్ముడు సూర్య గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి యువత అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క వ్యాపారాన్ని ఇదే విధంగా దిగ్విజయంగా ముందుకు తీసుకుపోయి తన ఒక లాభాల బాటలు ముందుండి అనేకమైన ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసి యువతకి తమ ద్వారా ఇలా కొంతమందికి ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పేసి మీ ద్వారా మేము వాళ్ళు కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఈ చాయ్ని మా తమ్ముడు, ఈ స్టోరీని మా తమ్ముడు కోసం స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే మన బోడుపల్ మొత్తంలో ఇట్లాంటి ఫ్రాంచైజీలు ఎక్కువైతున్నాయని నేను చూసి ఎక్స్పీరియన్స్ చేసి నేను కూడా ఇట్లానే పెట్టి నా ఫ్రెండ్స్కి, నాకు, మా తమ్మునికి అందరికీ యూస్ఫుల్గా ఉండేటట్టు ప్లాన్ చేసిన ఒక స్టోర్ మాకు కూడా ఉండాలని చెప్పి మా తమ్మునికి స్టార్ట్ చేసినాం.
బాబాయ్ షా అనే కంపెనీని అప్రోచ్ ఎలా జరిగిందంటే మా కిషోర్ అన్న ప్రిఫర్ చేయడం వల్ల మేము వెళ్ళడం జరిగింది. అలా బాబాయ్ షా ఫ్రాంచైజ్ ఓనర్ ప్రశాంత్ అన్న అన్నను అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అవ్వడంతో మాకు అన్నిటికంటే ఇక్కడ వివిధ రకాల కంపెనీలు ఉన్నాయి కదా, ఆ కంపెనీలలో ఇది కొంచెం బెస్ట్ అనిపించి అన్న కూడా యూత్ మాకు అన్నకి ఆలోచన లేదు, ఆలోచన విధానం కొంచెం సేమ్ అనిపించి అన్నతో కలిసి వ్యాపారం చేయడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అన్నకు మెయిన్గా థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు అభివృద్ధిలోకి వస్తే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. రాత్రి ఏ సమయంలో వచ్చింది అని చూడకుండా వచ్చిన అత్తిమహేశ్వర తాత గారికి ధన్యవాదాలు. అన్నగారిని కలవడానికి వెళ్ళినప్పుడు అన్న బిజీ ఉన్నా కానీ మా కోసం టైం కేటాయించుకొని రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న దగ్గర సార్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.